हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल। ना वेट लॉस वीडियो मेरे चूसना टुंटे दांतलो चप्पन टुगा मसाला वोट्स इंटरमिटेंट फास्टिंग की डिनर रेसिपी पैन पेट कोनी ओके कप ओट्स नी ड्राई रोस्टेस कोवाली। ने निकड़ा इंस्टेंट ओट्स यूज़ चेट लेदु, ओल्ड फैशन ओट्स मन की कास्कोलो दुर्कते कदा अवे यूज़ चेस्तुन्नानु। तर्वाता 1 टीस्पून आयल ऐड चेस्कोनी మీకు నచ్చిన పోపు వేసేసుకోవచ్చు। నేను ఇక్కడ పల్లీలు కానీ క్యాషూస్ కానీ ఏవి యూస్ చేయట్లేదు। నార్మల్గా పచ్చనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ మాత్రమే యూస్ చేశాను। పోపు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, టమాటో యాడ్ చేసుకోవాలి। అండ్ ఇది చేయడం కూడా చాలా ఈజీ, క్విక్గా అయిపోతుంది। బట్ ఇది కనుక ఈవినింగ్ 7 లోపు తీసేసుకుంటే మనకి నెక్స్ట్ డే మార్నింగ్ 11 ఓ క్లాక్ వరకు అస్సలు ఆకలి కాదు। ఎక్కువ ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉన్న ఫుడ్ మనం నైట్ టైం తీసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అస్సలు ఆకలి కాకుండా ఉంటుంది। నైట్ టైం ఎక్కువ నేను ఓట్స్ కానీ, గ్రీన్ పెసలు కానీ, జొన్న కానీ, రాగులు కానీ ఎక్కువ ఇలాంటివే ప్రిఫర్ చేస్తున్నాను। ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, టమాటో యాడ్ చేసేసాను। తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత గ్రీన్ పీస్, తర్వాత ఒక కప్పు ఓట్స్కి 2 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను। తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, స్పైసీ ఇష్టపడే వాళ్ళు కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు। తర్వాత వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ఓట్స్ని యాడ్ చేసేసుకోవాలి। తర్వాత నేను ఇప్పుడు కరివేపాకు పైనుంచి వేస్తున్నాను। కరివేపాకు ఆయిల్లో ఫ్రై చేస్తే దాంట్లో ఉన్న న్యూట్రిషన్ పోతుందని నా ఫీలింగ్. సో ఇలా ఓట్స్ని మనం ఒక్కసారి కలిపేసుకొని యాడ్ చేసుకుంటే ఏంటంటే సాఫ్ట్గా వస్తాయన్నమాట, అందుకే నేను ఫస్ట్ డ్రై రోస్ట్ చేసింది। ఇలా కలిపినప్పుడు తొందరగా మ్యాష్ అయిపోతాయి। అంతే, ఫైనల్గా ఓట్స్ యాడ్ చేసేస్తున్నాను। అండ్ ఇది డిన్నర్కి తీసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అస్సలు ఆకలి కాదు। అంతే, ఒక్కసారి కలిపేసుకొని లిడ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు। కొంచెం వాటర్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కరెక్ట్గా వస్తుంది మనకి కన్సిస్టెన్సీ, చాలా టేస్ట్గా కూడా ఉంటాయి। ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా। ఇదండి మసాలా ఓట్స్ ఫైనల్గా। కొంచెం చాట్ మసాలా కానీ గరం మసాలా కానీ పైన చల్లుకున్నారంటే సూపర్ హెల్దీ అండ్ టేస్టీ డిన్నర్ రెడీ అయిపోతుంది। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక స్మాల్ లైక్ ఇవ్వండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను మరొక వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది।